జై భీమ్ టు ఆల్. మహనీయుల ఆశయాలను సాధించుకోవడానికి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ కటికెల శోభాగ్యరావు గారిచే స్థాపించబడిన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పార్స్ ద్వారా బహుజన రాజ్యాధికారం సాధించుకోవాలంటే కమిటీల నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోలో కమిటీలు ఏ కమిటీలు ఉంటాయనేది తెలియజేస్తాను. బహుజన రాజ్యాధికారం రావాలంటే కమిటీల నిర్మాణం పటిష్టంగా ఉండాలి. కమిటీల నిర్మాణం మొదటగా కేంద్ర కమిటీ, తర్వాత స్టేట్ ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్ తర్వాత రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కమిటీ తర్వాత పార్లమెంట్ కమిటీ, పార్లమెంట్ కమిటీ తర్వాత అసెంబ్లీ కమిటీ, అసెంబ్లీ కమిటీలో మండల కమిటీ, మండల కమిటీలో ఎంపీటీసీలు ఉంటారు. అలాగే అసెంబ్లీ కమిటీలో మండల కమిటీ కాకుండా మున్సిపల్ ఆర్ కార్పొరేషన్ కమిటీ ఉంటుంది. మున్సిపల్ కమిటీ అయితేనేమో మున్సిపల్ కౌన్సిలర్స్ ఉంటారు, కార్పొరేషన్ కమిటీ అయితేనేమో కార్పొరేటర్స్ ఉంటారు. అందరికీ అర్థమైందనుకుంటాను, అందరికీ అర్థమై ఉంటుందనుకుంటున్నాను. జై భీమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.